అనుకుంటున్నారు. క్యూకి ఓ కాంగ్రెస్ పార్టీ కర్నే జారీ హై, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ఆ యొక్క రిజర్వేషన్లు పెంచే ఆలోచనలో. నరేంద్ర మోదీ నే ఆజ్ తక్ అప్నే కిసీ భాషణ్ మే యే నహీ బోలా కి మే రిజర్వేషన్ కా జో 50% కా బ్యారియర్ హై ఉసే హటా దూంగా. ఇంతవరకు నరేంద్ర మోడీ గారు తన ప్రసంగాలలో ఎక్కడ కూడా చెప్పలేదు మేము 50% ఉన్న రిజర్వేషన్ని పైకి పొడిగిస్తామని, ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఉల్టా నరేంద్ర మోదీ ఆర్ ఉన్కే విచార్ధార వాలే లోగ్ కాన్స్టిట్యూషన్ కో ఖతమ్ కర్నా చాతే హై, ఆదివాసియో కో వన్వాసీ కహతే హై, ప్రైవేటైజేషన్ కర్తే హై. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు వారి యొక్క వ్యక్తులు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కూలగొట్టాలని ప్రయత్నమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థను సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. హమ్ సబ్కో మిల్కర్ సంవిధాన్ కి రక్ష కర్నీ హై, రిజర్వేషన్ బడానా హై, ఔర్ యే జో అమీరో కి సర్కార్ చలా రహే హై, 22 లోగో కి సర్కార్ చలా రహే హై, ఇన్కో హటానా హై, ఔర్ గరీబో కి సర్కార్ లానీ హై, కిసానో కి, మజ్దూరో కి, పిచ్చడో కి, దళితో, ఆదివాసియో కి సర్కార్ లానీ హై. మనందరం కలిసి ఈ దేశ భద్రత కోసం ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడాలి, ప్రజలను కాపాడాలి, దళితులను కాపాడాలి, ఆదివాసీలను కాపాడాలి, నిరుద్యోగులను కాపాడాలి, ఈ దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. భాయి ఔర్ బెహనో, మే కన్యాకుమారి సే కశ్మీర్ 4000 కిలోమీటర్ చలా. నేను భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా 4000 కిలోమీటర్లు నడిచాను. తెలంగాణ సే నిక్లా, తెలంగాణలో కూడా పాదయాత్ర కొనసాగింది. కరోడో లోగ్ యాత్ర మే షామిల్ హువే, కోట్లాది ప్రజలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఔర్ జో బీజేపీ నఫరత్ ఫైలాతీ హై ఉస్కే ఖిలాఫ్ హమ్ లడే ఔర్ ఉన్కో హమ్నే తెలంగాణ మే హరాయా. ఈ బీజేపీ ప్రజలు ఏదైతే విద్వేషాలను, కోపాలను ఈ రాష్ట్రంలో రెచ్చగొడుతున్నారో వాటిని మేము ప్రేమగా మార్చి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించాము. నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ హమ్ సబ్నే ఖోలీ, మేము విద్వేషపు వీధుల్లో ప్రేమ పూరిత దుకాణాలు తెరిచాము. వోహీ హమ్ ఢిల్లీ మే కర్నే జా రహే హై, అదే విషయాన్ని మేము ఢిల్లీలో కూడా చేయబోతున్నాము. యే జహాన్ భీ జాతే హై నఫరత్ ఫైలాతే హై, ఏక్ భాయి కో దూసరే భాయి సే లడాతే హై, హమ్ మొహబ్బత్ ఫైలాతే హై, హమ్ ఇజ్జత్ దిల్వాతే హై, ఔర్ హమ్ గరీబో కి సర్కార్ చలాతే హై. వీళ్ళు దేశ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడతారు, అన్న తమ్ముళ్ళ మధ్య కోపాలు సృష్టించారు. మేము ఆ విద్వేషాన్ని రూపుమాపి ప్రేమను ఈ దేశంలో సుస్థిరంగా చేయబోతున్నాము. యహాన్ పే హమారి ఏక్ మహిళా క్యాండిడేట్ హై, ఇక్కడ మన మహిళా అభ్యర్థి ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. సుగనాజీ కో భారీ బహుమత్ సే ఆప్ జితాయే, సుగనక్కను అత్యధిక మెజారిటీతో మీరు గెలిపించండి. ఇన్కో లోక్సభ భేజియే, వీరిని లోక్సభకు పంపించండి. ఈ తెలంగాణకి ఔర్ తెలంగాణకే గరీబ్ జనతాకి ఏ సేవా కర్ పాయే, ఈమె తెలంగాణ యొక్క బీద ఆదివాసీ ప్రజల పట్ల, దళితుల పట్ల ఈమె కొట్లాడే గొంతుగా పార్లమెంటుకు పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆప్ సబ్కా బహుత్ బహుత్ ధన్యవాద్. జై హింద్, జై తెలంగాణ. మీ అందరికి ఎంతో ధన్యవాద్. జై హింద్, జై.